తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతుదారుల ఓట్లు భారీగా గలంతయ్యాయి. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని నియోజకవర్గ తెదేప అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. శనివారం పార్టీ నేతలతో కలిసి ఆర్డీఓ కనక నర్సారెడ్డిని కలిసి దొంగ నోట్లపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తన కార్యాలయంలో దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని నాని ఆరోపించారు. తెలుగుదేశం సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని, బూతులు మార్చి ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. పులివర్తివారి పల్లెలో ఉన్న బూతును తీసుకెళ్లి 4 కిలోమీటర్ల అవతల ఉన్న వడ్డేపల్లిలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్ నంబర్ లేని ఇళ్లలో భారీగా దొంగ ఓట్లు చేర్చారన్నారు. బూత్ నంబర్ 116లో 1160 ఓట్లు ఉంటే తెలుగుదేశం సానుభూతిపరులైన 335 మంది ఓట్లు తొలగించారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అగ్రాల పంచాయతీలో 832 ఓట్లు ఉంటే 312 ఓట్లు, ఏజీ పల్లెలో బూత్ నంబర్ 122లో 873 ఓట్లు ఉంటే 591 తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీరో నంబర్ బూతుల్లో, డోర్ నెంబర్ 0, వీటిలో 47, 57, 58, 33, 37, 38 నేను చెప్పేది ఒక 15 ఇల్లు ఎత్తుకుంటానే మీకు. డోర్ నెంబర్ లేని చోటతో దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది. అదే విధంగా కొత్త ఓటర్ రిజిస్టర్ లో ఈ డోర్ నెంబర్ ఎవరు లేదు. ఒక చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో కూడా తిరుపతి నియోజకవర్గం సంబంధించిన ఓటర్లు, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రగిరి టౌన్ కానీ తిరుపతి రూరల్ కానీ జంబ్లింగ్ ఇక్కడుండే ఓటర్లు అక్కడ అక్కడుండే ఓటర్లు ఇక్కడేసి ఓటర్ నెంబర్ అన్నీ ఉంటే సిమిలర్గా అంతా ఉంది. ఈ విధంగా 9000 ఓట్లు ఉంది విత్ ప్రూఫ్స్ కొన్ని ఇప్పుడు ఇచ్చా. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ యొక్క లాగిన్స్ మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో, భాస్కర్ రెడ్డి గారి ఆఫీసులో పెట్టి లాగిన్ ద్వారా ఈ ఓటర్లు అన్ని కూడా తొలగించడం జరిగింది. రామరెడ్డిపల్లిలో వైకాపా అసమ్మతి నేత కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. మొత్తం 18,000 మంది ఓట్లు తొలగిస్తే అందులో 15,000 ఓట్లు తెదేప సానుభూతిపరులవే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన నేతలు చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.